శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం శ్రీ సమర్థ కామధేను గోశాల గురించి తెలుసుకుందాం ఈ ఆశ్రమం మన హైదరాబాద్లోనే ఉంది ఈ ఆశ్రమానికి సంబంధించి మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు అంతేకాదు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో అగ్రగామి సంస్థగా చెప్పబడుతోంది దీని పునాది పదిహేడవ శతాబ్దం నాటిది దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలున్నాయి ఇక్కడ ఉన్న గోశాలను ఎంతోమంది ప్రముఖులు సందర్శించడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న గోశాలను చూసి తీరాలండి ఇంత పెద్ద గోశాల మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదనే చెప్పచ్చు హైదరాబాద్ నడిబొడ్డునున్న ఈ గోశాలను అలాగే సమర్థ సద్గురు నారాయణ ఆశ్రమాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ ఆశ్రమానికి సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెంబల్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మన హైదరాబాద్లోనే పురాణా పూల్లో ఉందండి శివబాగ్ జియా కూడా పురాణా పూల్లో ఉన్న ఈ ఆశ్రమానికి ఇప్పుడు మనం పెడుతున్నాం జియాగూడ పురాణ పులుకు దగ్గరలోనే ఉన్న కేసరి హనుమాన్ ఆలయాన్ని కూడా ఇంతకుముందు వీడియోలో మీకు అందించడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విశేషం ఏంటంటే మూసీ నది ఒడ్డున ఇటువంటి పురాతనమైన ఆలయాలు ఎంతో పురాణ చరిత్ర కలిగిన ఆలయాలు ఉండడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు అయితే చాలామందికి ఈ ఆలయాలు ఉన్నాయనే విషయం తెలియదనే చెప్పచ్చు మూసీ నదిని ముచ్చుకుందా నది అనేవారు చాలా పవిత్రమైన నదండి ఇప్పుడంటే కాలుష్యకాసారంగా మారిపోయింది కానీ ఒకప్పుడు ఈ నది ఒడ్డున ఎంతోమంది గురువులు వారు స్వామీజీలు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళేవారట అటువంటి విశేషాలతో కూడిందే శ్రీ సమర్థ నారాయణ ఆశ్రమం ఈ ఆశ్రమానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం హైదరాబాదులో ఉన్న శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమానికి మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు ఇది పదిహేడవ శతాబ్దం నాటిదిగా చెప్తున్నారు హైదరాబాద్ దక్కన్ శివాజీ మహారాజ్ చేత ఔరంగజేబు నుండి విముక్తి పొందింది అని చెప్తారు ఆ తర్వాత తన గురువైన సద్గురు సమర్థ రామదాస్ మహారాజ్ సలహా మేరకు మూసీ నదికి అంటే ముచకుంద నదికి ఇరువైపులా ఉన్న విస్తారమైన భూమిని ఆశ్రమాల కోసం ప్రకటించారు హరిహార్ అనే గురూజీ సమాధి ఉన్న ప్రదేశం ఇది ఇదేనండి గోశాల ఈ గోశాల చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒకే చోట ఆరు వేలకు పైగా ఆవులు చూపు ఎటు చూసినా అంటే మన కనుచూపు మేర ఎటు చూసినా కూడా గోమాతలు కనిపిస్తూనే ఉన్నాయి ఇన్ని ఆవులు ఇప్పటికీ కూడా ఇన్ని బాధ్యతలను నడుమ సంరక్షిస్తూ వస్తున్నారంటే వారికి మనం చేతులెత్తి నమస్కరించాల్సిందే మరి ఇన్ని ఆవులు ఇక్కడికి ఎలా వచ్చాయి అనే సందేహం వస్తోంది కదా ఆ విషయం కూడా తెలుసుకుందాం వృద్ధాప్యం అంటే ముసలి అయిపోయిన ఆవులను ఏం చేస్తారంటే సంరక్ష చేయలేక అవి వట్టిపోతాయి అంటే పాలు ఏమి ఇవ్వవు అవి భారంగా భావించి చాలామంది వదిలేస్తూ ఉంటారు అలా వదిలిపోయే ఆవులు ఏంటంటే రోడ్ల మీద అది తిరుగుతూ ప్రమాదాలకి గురవుతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి అలా చేయకుండా మీరు ఎప్పుడైతే వాటిని సంరక్షించలేరో అవి తీసుకొచ్చి ఇక్కడ ఈ గోశాలలో వదిలేస్తే ఈ ఆశ్రమం వారు ఏంటంటే ఈ ఆవులని సంరక్షిస్తూ వస్తాయి అంతేకాదు గాయపడిన అంటే కొన్ని కొన్ని ఆవులకి దెబ్బలవి తగిలి ఎప్పటికీ కూడా తగ్గవు అటువంటి వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటారు అలా చేయొద్దు ఇక్కడ అప్చెప్తే కనుక వీరు వాటి సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు అంతేకాదు వీటికి చక్కగా చాలా వరకు కూడా వైద్య సహాయాన్ని అందిస్తారు పౌష్టిక ఆహారం పెడతారు తాజా మేత పెడతారు అంటే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఎలా అయితే బాగుంటుందో అటువంటివన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి ఇక్కడ ఉన్న చాలా ఆవులు ఏంటంటే వాలంటీర్లు తీసుకొచ్చారు అంతేకాదు వీటికి స్వచ్ఛమైన నీరు అందించబడుతుంది హెల్త్ బాగాలేనివన్నిటిని కూడా ఒక పక్కన వాటిని సంరక్షిస్తూ ఉంటారు ఇక ప్రతి వారం కూడా ఈ ఆవుల కోసం కూరగాయల సేవను కూడా ప్రచారం చేస్తారు ఇలా ఈ ప్రచారం ద్వారా ఏంటంటే ఆవులకి పోషకమైన కూరగాయలు కొన్ని మంచి మంచి ఆహారాలన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది మీరెవరైనా ఈ గోశాలకు సంబంధించి మీరు డొనేట్ చేయాలనుకుంటే కనుక నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు తప్పకుండా సహాయం చేయాలి అనే ఆలోచన ఉన్నవారు ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం ఒక మార్గదర్శక సంస్థగా చెప్పబడుతోంది శ్రీ సమర్థ సద్గురు రామదాస్ మహారాజ్ సనాతన ధర్మం యొక్క రోజువారీ ఆచారాలు నిర్వహించబడే ఆశ్రమాలు మఠాల కోసం మూసీ నదికి ఇరువైపులా ఉన్న భూమిలో అంటే ముచ్చికుందా నదికి ఇరువైపులా ఉన్న భూమిలో విస్తారమైన భాగాన్ని ప్రకటించడం జరిగింది ఈ ప్రదేశాలలో అంటే ఇప్పుడు కాదండి పూర్వ విషయం నేను చెప్పేది మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ భుజుకుంద నది ఒడ్డున ధ్యానం అనుష్ఠానం ఉపాసన వేద మంత్రోచ్చారణ యజ్ఞాలు వేదాలు ఉపనిషత్తులు నేర్చుకోవడానికి పవిత్ర స్థలాలుగా మారాయి అని చెప్పచ్చు ఆ సమయంలో సాధువులు అలాగే మహాత్ముల దర్శనం వారికి ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించడం కోసం వేలాది మంది ప్రజలు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉండేవారు వారంతా కూడా గోసేవ చేయాలని భజనలు కీర్తనలు మరియు సత్సంగం కాకుండా అన్ని వయసుల వారికి సాధ్యమైన భౌతిక సేవలను అందించాలని చెప్తూ ఉండేవారు ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించిన విశేషం ఏంటంటే ఇక్కడ గోవుల్ని సంరక్షించటం మరి ఈ ఆశ్రమానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా గురువుగారి మాటల్లోనే మనం కూడా తెలుసుకుందాం నమస్తే గురువుగారు ఈ క్షేత్రం గురించి అలాగే నాకు ఇక్కడ ఆసక్తి కలిగించింది ఏంటంటే ఆరు వేల గోవులు ఆరు వేల గోవులకి సేవ చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదండి ఈ క్షేత్రం గురించి అందరికీ అందాలి అని నాకు ఆలోచన అనిపించి నేను ఇక్కడ షూట్ చేద్దామని మీ పర్మిషన్ అడిగాను ఈ క్షేత్రం గురించి అలాగే ఒక రెండు మంచి మాటలు కూడా మీరు మా సబ్స్క్రైబర్లకి చెప్పండి గణపతి ఈ అద్భుతమైనటువంటి సమయానంతవడం తీర్థక్షేత్రం భాగ్యనగరం హైదరాబాదు ముచుకుందా గుడ్డును అమ్మా దీనికి దానితో ఈ సనాతన పురాతనంగా దానితో ముడిపడినటువంటి ఇది ఒక మహాతీర్థక్షేత్రం ఇక్కడ ఈరోజు కూడా సుమారు మూడున్నర వేల సంవత్సరాల నాటి సంస్కృతి దర్శనం అవుతుందమ్మా అక్కడక్కడ ఈ రోజు కూడా ఈరోజు కూడా చాలా మందికి పాపం తెలియదు ఇదంతా క్షేత్రం బోర్డుదే కప్పిన అగ్గి మాదిరిగా ఉంది మహనీయులు మహాత్ములు కారణజన్ములు అవతార పురుషులు అందరూ సేవించుకున్నటువంటి మహాక్షేత్రం రెండు వేల సంవత్సరం రెండున్నర వేల సంవత్సరాలు అయిపోయింది మహావీర స్వామి వారికి అలా అన్నీ ఇక్కడ ఉన్నారు వారందరూ సేవించుకుంటూ ఉన్నారు అదంతా జీర్ణోద్ధారం అక్కడక్కడక్కడ జరుగుతూ ఉంది అందులో ఒక మహా అద్భుతమైనటువంటి మహాక్షేత్రం సమర్థనారాయణ ఆశ్రమం అని ఖ్యాతి చెందినటువంటి ఆశ్రమం ఇది రామదాసు పరంపర మనకు ఎన్ని రకాల వారకరీ సాంప్రదాయ అది కూడా ఇక్కడ కనబడుతుంది వారు నివృత్తి సోపాని జ్ఞానదేవ ముక్తాబాయి ఏకనాథ నామదేవ తుకారాం పండరి మనకు అయోధ్య ఇక్కడ ఉందంటే ఇక్కడ మనకు ఉంది మన తెలుగువారి సొత్తు భద్రగిరి రామక్షేత్రం కూడా అని ఉన్నాం నుంచి క్రిస్టియన్ వర్గం కూడా వస్తారమ్మా వారికి ఏంటంటే వారి గురువరేణ్యులు పెద్దవారు ఎవరైతే పుట్టారో వారు గోశాలలోనే పుట్టారు అక్కడ తర్వాత ఇంతకు కొంత విరుద్ధం అది వారు ప్రొటెస్టన్స్ అయినా క్రిస్టియన్ క్యాథలిక్స్ అయినా పరమాత్మ యొక్క అంటే మొన్నే మన జన్మదినోత్సవం చేసుకున్నాము చేసుకున్నాము దేవకి పరమానందం కృష్ణ జగన్ జగద్గురు కృష్ణ ఎందుకో ఆ ఆ చరిత్రకు వారు బాగా దగ్గరగా వారిని చూస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మహారాజీ దీనికి గాయాలకు ఏమైనా మందులు తీసుకురావాలా పచ్చిగడ్డి ఏమైనా పెడదామా అని వారడు ఈ మధ్య కుర్రాళ్ళంతా ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఈవెన్ ముస్లిం వర్గం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వారి పని మొదలు పెట్టేటప్పుడు వారి అంగడి ఓపెన్ షాప్ ఓపెన్ చేసే కన్నా ముందు ఒక రోటీ చపాతి కానీ అది లేకపోతే బ్రెడ్ తీసుకొని వచ్చి ఫస్ట్ గోవుకు పెట్టాలని పొద్దున వస్తారు ఎవరికి చెప్పరు కొన్ని సందర్భాలు అడిగినప్పుడు ఏమిటయ్యా మీరు చెప్పారు మహారాజ్ మా మన హైదరాబాద్ భాషలో అది లాభదాయకంగా అవుతుంది నాకు బర్కత్ అవుతుంది అంటారు మరిదిరా బహుశా సమస్త మానవాళికి ఈరోజు ఎక్కడైనా శాంతి కలిగిస్తుందంటే ఆవిడ ఒడిలోనే కలుగుతుంది ఎక్కడ గుడ్లో కూడా రకరకాలుగా అయిపోయాడు అమ్మవారు అక్కడ ఉన్నారు వాళ్ళు లీల చేస్తూ ఉన్నారు మనమంతా దాని అనుగ్రహం పొందడానికి ప్రసాదం పొందడానికి ఏ సమరమేం కాదు సమరం ఆవిడ చేస్తాం మరొకటి భ్రమ కూడా తొలగాలి అమ్మవారికి ఏదో సేవించుకుని అమ్మవారికి నేనేదో చేస్తానని ఇది బ్రమలో అంతటా అవకాశం జగదంబా మహారాజ్ని సేవా అవకాశాన్ని కలిగించి ఆ జీవుణ్ణి ఉద్ధరించేస్తుంది ఎన్ని తరాలైనా కానివ్వండి అది అవకాశం వీడికి ఆ ప్రజ్ఞ కావాలి ఆవిడ పడిపోయి ఉన్న ఆఖరి శ్వాతలో ఉన్న ఆ సేవించుకుంటూ కలిగినటువంటి ఆ అనుగ్రహంతో జీవి విముక్తులై వీడిలో ఉండేదంటే ఎవరో స్వీకరించాలి కదమ్మా ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళి గంగలో మునగగానే మొత్తం పాతహరణం జరిగింది నిజంగా ఎవరో ఎత్తుకోవాలిగా దార్మి మాత్రం ఎవరో దాన్ని ఎవరు భరిస్తారు అని అంటే మరి గంగమ్మ మోస్తుంది ఆ బాధ అలా అమ్మవారి దగ్గర వచ్చి చేసే పాపకర్మ దరిద్రం తెలిసి తెలియకుండా చేసి అమ్మవారిని వేడుకుంటాం ఆవిడ స్వీకరించేస్తా లేదంటూ విలువలలాడుతుంటుంది అయ్య ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఆవిడికి పెద్దమ్మోరు అనేటటువంటి రోగం వచ్చింది లంపిన్ డిసీజ్ అని ఆవిడ అలా అయిపోవడం పడిపోవడం అలా అయిపోవడం వేలాది గోవులు కాస్త మీరు న్యూస్ లో చూడవచ్చు ఏమిటి అని అంటే మూల కారణం ఇది మనుషుడు చేసి పాపకర్మలతో కర్మలతో అమావాస్య అంటాడు పౌర్ణిమ అంటాడు మరొకటి అంటాడు ఇంకోటి అంటాడు అమ్మవారి దగ్గర అమ్మ తల్లిదే ఒడికి వెళ్ళి నువ్వు నువ్వు స్వీకరించాలి నాకు తెలియదు అంటాడు అమ్మ కదా స్వీకరించేస్తున్నారు మరి ఇది వీడికి ప్రజ్ఞ రా చేసే అలా మరి చేయగలిగితే మరి ఏదో కొత్త బరిష్యుడిగా ఎందుకంటే ఇక్కడ ఈ మాట చెప్తూ పరిపూర్ణం చేద్దాం ఇంకేదైనా ఉంటే చెప్పవచ్చు మనిషి తెలుసుకుంది ఏంటంటే అన్ని ఆచారులు వారు అందరూ చెబుతూనే ఉన్నారు ఎంతో పుణ్య సంచయంతో కలిగినటువంటి మనిషి జీవితం దొరుకుతుంది అంటారు ఓ అవును బుద్ధి వివేక జ్ఞానంతో పుడతారు మహనీయులు అడిగారు పరమాత్మే అడిగారు ఇదివర మీకు ఆ భావులు ఉంటే అభిమానం ఉంటే చాలా దుర్ దురభిమానం ఉండకూడదని ఇక్కడ స్వామివారి నారాయణ మహారాజులు ఒకసారి ఇలా ఆలోచనలో అందరు భక్తులు కూర్చొని ఉంటే ఒక్కసారి చూసి అడిగారనమాట నేను ఒక ప్రశ్న ఉందిరా మిమ్మల్ని అడుగుతానన్నారు అడిగి మహారాజు ఏదో అడుగుతున్నారు అద్భుతంగానని అప్పుడు ఇన్ని జీవరాశుల కదరా సృష్టిలో పుడతాయి మరి మనిషి శ్రేష్టమనేటటువంటి ఆలోచన మీకు వచ్చింది ద్రోహ చింతన ఎవరు చేస్తారు అని అడిగారు ద్రోహం చెయ్యాలని ఎవరికి అనిపిస్తుంది అవాక్ సృష్టిలో లక్ష జీవరాశుల్లో అన్ని ధర్మంతోనే కరోనా క్రిమికీట కాదులు కూడా సూక్ష్మజీవి కూడా ధర్మంతోనే ఉంటుంది అది దాటదు మరి ఒకడే ఎవడైతే శ్రేష్టంగా ఉన్నాడో అందువల్ల ఇది ఆత్మ పరీక్ష ఆత్మ సమీక్ష చేసుకోవాలి తప్ప వాడు తప్పు వీడు తప్పు అనే కన్నా దానికి ఇది కేంద్రం మనం అందరం ఈ ఛానల్ ద్వారా మీరు చేసే ప్రయత్నాలు ప్రతిఫలించాలి అద్భుతమైన అంటే మీరు అన్నారు పురాతన సనాతనంగా ఉండేటువంటి మహాక్షేత్రాలు చూసి ఆనందమని తెలియజేసే ప్రయత్నంలో ఉన్నారు దానిలో మీకు యశస్సు దొరుకుతుంది అందరికీ తెలియాలి ఆ ఆనందాన్ని అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి మరి అందరూ రండి ప్రసాదం స్వీకరించండి అనేసి ప్రార్థన చేస్తూ ఈ అవకాశం మీరు ఇచ్చారు మీరు మాకు అవకాశం ఇచ్చారు నాలా మంచి మాటలు చెప్ప అవకాశం అందరికి కనకరించారు ఆరోగ్యాలి బాల రామచందనందంలో ప్రార్థన జై జై రఘువీర తమర్ గోమాతకి జై జగన్మాతకి జై మహారాగ్నికి జై ధర్మకి జయ호 ధర్మకి జయ호 అధర్మకా నాశో అధర్మకా నాశో హర హర శంభో శంకర ఓం నమశివాయ చాలా పెద్ద గోశాలండి మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కూడా ఉంటుంది బట్ దాన్ని మించి పెద్ద గోశాల ఇంత గోశాలైతే నేను అసలు చూడలేదండి నేను ఇంచుమించుగా ఇక్కడ ఆరు వేలకు పైనే గోవులు ఉంటాయట వీటన్నిటికీ గ్రాసానికి సంబంధించి అంతా కూడా విరాళాల మీదే నడవడం అనేది జరుగుతుంది తర్వాత మ్యాన్ పవర్ ముందు ఈ గోవులన్నిటికీ సేవ చేసేవాళ్ళు కూడా కావాలి కదా చాలా పెద్ద యజ్ఞంతో కూడుకున్న వ్యవహారం ఇది అంతా కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనం అది చూస్తూ ఉంటాం కదా ఆవుల్ని గోవు గోవుల్ని తరలిస్తుంటే పట్టుకున్నారని అలా పట్టుకున్నవన్నిటినీ కూడా కోర్టు కానీ పోలీసు పోలీసులు పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా పట్టుకున్నా కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు అలాంటివి పట్టుకున్నా కూడా ఇక్కడికి అండి ఇక్కడిక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కాదు ఎక్కడో శ్రీకాకుళం అవతల ఇచ్చాపురం దగ్గర కూడా దొరికినా అక్కడి నుంచి ఇక్కడికి అండి అలా దొరికిన గోమాతలు అన్నిటి అంటే కబేళాలకు తరలించేస్తూ ఉంటారు ఇది కూడా అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది ఈ అక్రమ రవాణా జరిగిన గోమాతలన్నిటినీ కూడా ఇలా పోలీసులు పట్టుకున్నప్పుడు కోర్టు అనుమతితోటి ఇక్కడికి తరలించడం జరుగుతుందండి మొత్తం ఈ అంతస్తులన్నింటిలో కూడా గోవుల నుంచి ఇక్కడ సంరక్షిస్తారు చాలా పెద్ద విశాలమైన ప్లేస్ అండి చాలా పెద్ద ప్లేస్లో ఉంది వీటికి గ్రాసానికి సంబంధించి ఒక రోజుకి ఒక ఆవుకి మూడు వందల రూపాయల వరకు అవుతుంది అలా ఎవరికి వాళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు గోమాతలు చూడండి ఎన్ని గోమాతలు ఇంత సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి మనం నమస్కరించాలి గోమాతను తల్లితో సమానంగా భావిస్తామండి గోవు పాలు చంటిబిడ్డకి తల్లి పాలతో సమానం గోవు సాక్షాత్తు దేవతా స్వరూపమే గోవులో అన్ని రకాల అంటే అందరు దేవతలు కొలువై ఉన్నారండి గోమాత సేవ చేసుకుంటే మనకెంతో పుణ్యం అని కూడా చెప్తారు ఇప్పుడు ఆయన గురువుగారు చెప్పినట్టు కర్మ ఫలాన్ని అంటే మనకు వస్తున్న సమస్యలు అన్నింటినీ కూడా ఇప్పుడు చెప్తున్నారు గోవుకి అవి తినిపిస్తే మీకు కష్టం తీరుతుంది లేకపోతే ఇవి తినిపిస్తే పెళ్ళి అవుతుంది అట్లా చెప్తున్నారు కదా గోవులు మన కర్మను తీసుకుంటాయి అండి అవన్నీ పెట్టి మనం నమస్కరించుకుంటాం మనకి దోషం పోతుంది కానీ గోవులు మన కర్మ ఫలాన్ని తీసుకుంటాయిటండి తర్వాత పాపం అవి అనారోగ్యంతో బాధపడడం కూడా జరుగుతుంది గోమాతలు చూడండి ఇన్ని గోవులంటే అసలు నిజంగా వీళ్ళ సేవకి రెండు చిత్తలెత్తి నమస్కరించాలి దర్శించుకున్నా చాలు ఎక్కడెక్కడ గోవులు దొరికినా కూడా ఇప్పుడు ఏంటంటే అక్రమ రవాణా చేస్తున్నప్పుడు ఆ గోవుల్ని పట్టుకుంటారు కదా పట్టుకున్నప్పుడు అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడికి తరలించడం జరుగుతుంది వీటన్నిటినీ ఈ సంస్థ సంరక్షిస్తూ వస్తుంది ఉప్పల్ ఘట్కేసర్ అక్కడి నుంచి మొత్తం అంతా దాతలు పంపిస్తూ ఉంటారట అండి ఇలా పచ్చగడ్డ ఎంత కూడా అంటే గ్రాసం వాటికి ఆరు వేల గోవులకి సంబంధించిన గ్రాసం ఇదంతా కూడా ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ కూడా మనకి కొండాపూర్ దాటిన దగ్గర నుంచి అన్నీ కూడా పొలాలు అలా ఉండేవండి ఇప్పుడంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది కదా దానివల్ల ఏమైందంటే పచ్చగడ్డ అన్నది కరువు అయిపోయింది పాపం ఇవి చాలా దూరం నుంచి తీసుకొస్తారు ఉప్పల్ ఘట్కేసరి నుంచి వస్తుంది మేడిపల్లి అక్కడ నుంచి ఇంకా అక్కడ బిల్డింగ్స్ కట్టకపోతే వస్తుంది కడితే ఇంకా ఆగడ్డి కూడా ఆగిపోతుంది ఎంతోమంది దాతలు ఇలా సహకారం చేస్తూ ఉంటారండి మీరు కూడా ఏదైనా సహకారం చేయాలి అని అనుకుంటే ఈ నారాయణ ఆశ్రమానికి సంబంధించి నేను ఫోన్ నెంబర్లు అడ్రస్లు అన్నీ కూడా నేను ఇస్తానండి మీరు గ్రాసానికి అంటే ఒకరోజు గ్రాసానికి కానీ లేదంటే ఇన్ని రోజులు అట్లా మీరు హెల్ప్ చేయొచ్చు లేని మూగజీవాలు వీటికి ఆహారం విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ గ్రాసం అంతా కూడా ఏంటంటే ఉప్పల్ గట్కేసర్ తర్వాత ఆ చుట్టుపక్కల మేడిపల్లి అక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు అక్కడ కూడా అపార్ట్మెంట్స్ బాగా వచ్చేస్తున్నాయి ఇంకా ఫ్యూచర్లో ఈ పప్పు ఈ ఆహారం కూడా తగ్గిపోవచ్చు చూడండి ఎన్ని వచ్చేసాయో చూడండి గో మనం ఒకరోజు ఒక గోవుకి గ్రాసానికి కూడా మనం ఇవ్వచ్చండి వాళ్ళకి వాట్సాప్ నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఇవన్నీ ఉన్నాయి ఆ నెంబర్కి మనం పంపించేసి చక్కగా మనం హెల్ప్ చేయొచ్చు మనం ఎన్నో వృధా ఖర్చులు చేస్తాం కదా ఇలా నూర్లేని జీవాలకి సాయం చేస్తే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించండి చూడండి పాపం ఎన్ని వస్తున్నాయంటే సాలకు సంబంధించి ముప్పై ఐదు వేల అడుగుల కంటే ఎక్కువ ఉంటుందండి ఈ స్థలం అంతా కూడా ఇక్కడ చక్కగా మంచినీరు లైట్ ఫ్యాన్లు వంటివి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని ఆవులు ఏంటంటే అనారోగ్యం పాలవుతూ ఉంటాయి కదా మరి కొన్ని ఏంటంటే ముసలివైపోయి కూడా కొంత హెల్త్ పాడైపోయి ఉంటాయి అటువంటి వాటికి చక్కటి వైద్యం అందించేందుకు కూడా పర్మనెంట్గా వెటర్నరీ హాస్పిటల్ ఉంది వెటర్నరీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు వీటికి పచ్చిగడ్డి మేత ఫీడ్ సప్లిమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా స్టోర్ చేయడానికి చక్కటి ప్లేస్ ఉంది ఇక తర్వాత సాయంత్రం సమయంలో ఏడు గంటలు దాటిన తర్వాత ఈ బార్కేడ్స్లో ఉన్న ఆవులన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం కదా ఈ ఆవులన్నింటినీ వదిలేస్తారట మొత్తం ఈ ప్లేస్లో అంతా తిరుగుతూ అంటే తెల్లవారులు స్వేచ్ఛగా హాయిగా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే వాటికి అందుబాటులో ఉండేలాగా నీరు కూడా పెట్టడం జరుగుతుంది ఇక బలహీనమైన ఆవులు కొన్ని కొన్ని బాగా బలహీనంగా ఉంటాయి వీక్గా ఉంటాయి దూడలు ఉంటాయి ఇటువంటివి అలాగే వ్యాధులు కొన్ని రకాల వ్యాధులు సోకిన ఉంటాయి ఇటువంటి వాటిని ఏంటంటే ప్రత్యేకంగా ఉంచి వాటిని వాటికి అవసరమైన చికిత్స చేస్తూ వాటిని సంరక్షిస్తూ వస్తున్నారు శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమానికి ఇప్పటి చరిత్ర కాదండి మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు ఇది పదిహేడవ శతాబ్దం నాటిదిగా చెప్తారు అవకాశం ఉన్నవారు తప్పకుండా చూసి తీరవలసిన ప్లేస్ అండి ఇది ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఎంతో కొంత డొనేట్ చేస్తే బాగుంటుంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ హరిహరేశ్వర స్వామి శ్రీ కల్పవృక్ష హనుమాన్ శ్రీ కామధేనుడు శ్రీ ప్రతాప్ మారుతి మరియు దాస్ మారుతి అని కూడా అంటారు శ్రీ రామాలయం శ్రీ శ్రీ సద్గురు సమర్థ నారాయణ్ మహారాజ్ ఆలయాలు ఉన్నాయి ఈ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాల్ని తప్పక దర్శించి రండి ఆవు బ్రహ్మదేవుని సృష్టిలో ఆదర్శప్రాయమైన జంతువుగా చెప్తారంటే బ్రహ్మదేవుడు ఎన్నో సృష్టించాడు ఆ సృష్టిలో ఆవు అనేది ఆదర్శప్రాయమైన జంతువుగా ఉంది ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం చూసుకుంటే గోవుకు సేవ చేయటం ద్వారా ధర్మ అర్థ కామ మోక్షమనే నాలుగు పురుషార్థాలు లభిస్తాయిట గోవుని మనం ప్రార్థిస్తున్నాడంటే గోవుకు నమస్కరిస్తున్నప్పుడు బ్రహ్మ విష్ణు శివుడితో పాటు ఆవు లోపల ఉండే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా దీవిస్తారట ఇక ప్రాచీన ఋషి కులాల్లో చూసుకుంటే అంటే ఋషుల ఆశ్రమంలో గురుసేవ అంటే గురువుకు సేవతో పాటు గోమాత సేవ కూడా తప్పనిసరి ఆవు యొక్క దైవిక రూపాన్ని వివరిస్తూ భగవాన్ శ్రీకృష్ణుడే ఈ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది అవకాశం ఉన్నారు విరాళం ఇవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఈ ఆశ్రమానికి వెళ్ళన ఇవ్వచ్చు లేదంటే వారి యొక్క వెబ్సైట్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చక్కగా వారి యొక్క ఫోన్ నెంబర్లతోటి మాట్లాడి అలా విరాళం అందించవచ్చు లేదు మీరు అవన్నీ కూడా ఫిలప్ చేసి కూడా మీరు విరాళం అందించవచ్చు ఇక్కడ ప్రతిరోజు కూడా ఆరు వేల ఐదు వందలకు పైగా ఉన్న గోవులకు మేత అనేది ఇక్కడ టైం టు టైం అంటే ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా వాటికి అందించడం జరుగుతోంది వాటికి ఒక రోజుకు అయ్యే ఖర్చు నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు కాబట్టి మనసున్నవారు అలాగే చేయగలిగే సమర్థత ఉన్నవారు ఈ ఆశ్రమానికి మీరు సహాయం చేయొచ్చు అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది విరాళాలు అందించడము జరుగుతోంది అలాగే ప్రతిరోజు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ భోజనం చేసి పెడుతుంటారు ఈ షూటింగ్ చేసినప్పుడు నేను కూడా అక్కడ భోజనం చేశాను చాలా చక్కటి భోజనం శ్రీ సమర్థ సద్గురు నారాయణ ఆశ్రమంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆశ్రమం మూసీ నదికి ఉత్తర తీరాన ఉందండి అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ ఆశ్రమాన్ని సందర్శించండి చాలా పెద్ద ఆశ్రమం అండి మొత్తం మీకు చూపించాను కదా వీటి గ్రాసానికి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది చాలామంది దాతలు ఇస్తూ ఉంటారు మీరు కూడా పెద్ద మనసు చేసుకుని అంటే మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదండి పెళ్లి రోజులు పుట్టినరోజులు అటువంటి సమయాలలో చక్కగా వీటి గ్రాసానికి సంబంధించి మనం విరాళం అంటే ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో అది విరాళంగా వీళ్ళకి అందజేసేస్తే ఆ నోరు లేని మూగజీవాలకి మనం ఆహారం అందించిన వాళ్ళం అవుతాం అది ప్రకృతి అండి గోమాత బాగుంటేనే మనం కూడా బాగుంటాం గోమాతని సంరక్షిస్తున్న ఈ ఆశ్రమం వారందరికీ కూడా నా పాదాభి వాళ్ళకి నమస్కరించుకుంటున్నాను అలాగే నేను ఈ ఆశ్రమానికి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఇస్తాను అవకాశం ఉంటే ఒకసారి దర్శించండి ఇన్ని గోవులు చూడటం అంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు నాకు అవకాశం ఉంటే దర్శించండి మరి ఈ వీడియోలో చూపించిన ఈ ఆశ్రమం గోవుల యొక్క సేవ ఇదంతా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ సో మచ్